జై జానకి నాయక, ఇది 11th రిలీజ్. మీ అందరికీ తెలుసు, టైటిల్ సాఫ్ట్ అయినా సినిమా మాత్రం సాలిడ్గా ఉంటుంది. బోయపాటి దగ్గర నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారో అది 100% ఎక్కువే ఉంటుంది. అండ్ అదర్ దెన్ దట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ అ నైస్ గ్రేట్ ఫీలింగ్ ఈ సినిమాలో ఉంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ బికాస్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి సినిమాలో. కథ చాలా పెద్దది, ఇట్స్ నాట్ అ సింపుల్ స్టోరీ, హ్యాండిల్ వెరీ వెల్ బై ద డైరెక్టర్. సో అన్ని క్యారెక్టర్స్ పండుతున్నాయి కాబట్టి ఐ థింక్ కదా, ఐ నో ఫర్ షూర్ ఇట్ బి ఎ గ్రేట్ ఫిల్మ్. వన్ మోర్ బ్లాక్ బస్టర్ ఫర్ డైరెక్టర్ అండ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ సినిమా ప్రొడ్యూసర్స్ కొత్త రవీంద్ర రెడ్డి గారు, కొత్త అయినా బట్ వీఆర్ సో హ్యాపీ. అంటే ఈ సినిమా ఎంత బడ్జెట్లో చేయాలి అంటే ధైర్యం కావాలి, ఆయనకు ఆ ధైర్యం చాలా ఎక్కువ ఉంది మామూలుగానే. ప్లస్ బోయపాటి మీద నమ్మకంతో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళ అదే రేంజ్లో కూడా బిజినెస్ అవ్వటం, బీయింగ్ ఎ హ్యాపీ ప్రొడ్యూసర్, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. నేను అంటా ఉన్నా ఆడియో ఫంక్షన్లో కూడా, ఇటువంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది, ఇలా హిట్లు పడతానే ఉండాలనేది నేను మనసారా కోరుకుంటున్నాను. అండ్ శ్రీనివాస్, పిల్లకొండ శ్రీనివాస్ చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. అందరూ అనే మాట హీరో బాగా చేశాడని, బట్ అంటే ఒక్కొక్క సీన్లో చూస్తే మీకు అర్థమవుతుంది, నరాలు తెగిపోయేటట్టు తెగిపోతాయా అనే రేంజ్లో పర్ఫార్మెన్స్, ఎమోషన్స్ చేయటం రకుల్ మీ అందరికీ తెలుసు. షీజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో తన పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి. అండ్ నా ధైర్యం ప్రతిసారి ఏంటంటే, ప్రతి షాట్ చేసినప్పుడు ముందు సీను ఉన్నాడు బోయపాటి సీను, వెనకాల డిఎస్పీ ఉన్నాడు. సో నేను ధైర్యంగా ఉండొచ్చు, నేను నమ్మకం నాకు. సో ఐఎమ్ ష్యూర్ జై జానకి నాయక సాఫ్ట్ టైటిల్ అయినా సాలిడ్ సినిమా చూడబోతున్నాను. విల్ బీ వెరీ